వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణకు సైక్లింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రపంచ బైసైకిల్ డే దినోత్సవ కార్యక్రమంలో నగర కమిషనర్ అరుణ వెల్లడి. విద్యార్థులకు ఉత్తమమైన విద్యను అందించే దిశగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలి. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్. పారిశుద్ధ కార్మికుల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతాం. ఎంహెచ్ఓ డాక్టర్ లోకేష్ స్పష్టం. ప్రస్తుత పరిస్థితుల్లో నడక సైక్లింగ్ ఆరోగ్యానికి ఎంతో మంచిదని నగర కమిషనర్ అరుణ చెప్పారు. ప్రపంచ బైసైకిల్ డేను పురస్కరించుకుని నేచురల్ లవర్స్ అసోసియేషన్, సిప్యాక్, స్పీక్ రైడర్స్ అసోసియేషన్ తదితర సంస్థల ఆధ్వర్యంలో చేపట్టిన సైకిల్ ర్యాలీని నగర కమిషనర్ అరుణ జెండా ఊపి ప్రారంభించారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, నగర యువత ఈ సైకిల్ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. గాంధీ విగ్రహం కూడలి నుంచి ప్రారంభమైన ర్యాలీ ఎంఎస్ఆర్ సర్కిల్, దర్గా సర్కిల్ మీదుగా, గిరింపేట మీదుగా ఆనంద థియేటర్ వరకు సాగింది. ఈ సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో కమిషనర్ అరుణ మాట్లాడుతూ కాలుష్యం పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో నడక సైక్లింగ్తో ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చునని చెప్పారు. భూమిని పర్యావరణాన్ని పరిరక్షించే ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని చేపట్టాలని నగర ప్రజలు, ఎన్జీఓలు సహకరిస్తే మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓల ప్రతినిధులు, నగర పాలక అధికారులు, నగర యువత పాల్గొన్నారు. ఈరోజు వరల్డ్ బైసికల్ డే సందర్భంగా మన చిత్తూరు నగరంలో నేచర్ లవర్స్ అసోసియేషన్, అలాగే సిప్యాక్, ఇంకా కూడా రైడర్స్ అసోసియేషను అండ్ స్పీక్ అసోసియేషన్ తరఫున మనం ఈ ర్యాలీ కండక్ట్ చేసుకోవడం అనేది నిజంగా చాలా ఒక మంచి పరిణామం అని చెప్పబోతున్నాను. ఎందుకంటే కాలుష్యం పెరుగుతున్న ఈ రోజుల్లో నడక అలాగే సైక్లింగ్ అనేది మనుషులకి, మనకి ఎంత ఆరోగ్యానికి మంచిదో మనం చెప్పాల్సిన అవసరమే లేదు. మనం మన భూమిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది, నేచర్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దీని ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కూడా చిత్తూరులో మరెన్నో చేసి ప్రజలకి కావాల్సినంత అవగాహన కల్పిస్తామని, వీరందరి సహకారం ఉంటే ఖచ్చితంగా మరిన్ని ప్రోగ్రామ్స్ చేస్తామని చిత్తూరు నగరపాలక సంస్థ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. విద్యార్థులకు ఉత్తమమైన విద్యా బోధనను అందించాలని ఏపీ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు. శనివారం కుమ్మనూరు నియోజకవర్గంలోని కుమ్మనూరు పట్టణము, రూరల్ మండలం, చౌడేపల్లి మండల కేంద్రాలలో ఆయన పర్యటించారు. కుమ్మనూరు మున్సిపాలిటీ పరిధిలోని కొత్త ఇండ్లు, ఉన్నత పాఠశాలను రూరల్ మండలంలోని గూడూరుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యా కానుక కిట్లను ఆయన పరిశీలించారు. అనంతరం కాలనీలో పర్యటించి విద్యార్థులను పలు ప్రశ్నలు వేసి వారు ఇచ్చిన సమాధానాలకు సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి, విద్యాభివృద్ధికి అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక వంటి కార్యక్రమాలు చేపడుతోందని, సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శగలి శర్మోహన్, జిల్లా విద్యాశాఖ అధికారి విజయేంద్రరావు, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్
వెంకట రమణారెడ్డి మండల విద్యా శాఖ అధికారి కేశవరెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు పారిశుద్ధ కార్మికుల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని ఎంహెచ్ఓ లోకేష్ తెలిపారు శనివారం చిత్తూరు నగరంలోని నగరపాలక పారిశుద్ధ కార్మికులతో స్థానిక మునుస్వామి నాయుడు పార్క్ వద్ద సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు సమస్యలను పారిశుద్ధ కార్మికులు ఎంహెచ్ఓ దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని అన్నారు అనంతరం ఎంహెచ్ఓ మాట్లాడుతూ చిత్తూరు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే దిశగా కార్మికులందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు అలాగే కార్పొరేషన్ పరిధిలో అధికారులు చేపట్టే హెల్త్ చెకప్ లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న సిబ్బంది విధి నిర్వహణలో కలిగిన సమస్యలతో పాటు కార్మికులు కావాల్సిన పనిముట్లు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను ప్రతి కార్మికుడికి అందే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు నాగరాజు కార్యదర్శి సత్యమూర్తి నాయకులు మణి దాసరి చంద్ర రమాదేవి మున్సిపల్ యూనియన్ నాయకులు వినాయక జైశంకర్ సురేష్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు ఇబ్బంది ఉంది కాబట్టి ఇది స్టేట్ వైడ్ పాలసీ కాబట్టి దీని మీద కలెక్టర్ కూడా ఒకటి నోట్ అనేది గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది సో దాన్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ మనకి ఏదైతే మన ఈ శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో ఉన్న అందరు వర్కర్స్ కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి కావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బెనిఫిట్స్ అందరికీ అదే విధంగా చాలామంది ఆ రోజు చెప్పడం జరిగింది హౌస్ సైట్స్ కూడా లేవు అని చెప్పడం జరిగింది ఇళ్ల స్థలాలు సో ఆ ఇళ్ల స్థలాలు ప్లస్ కావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా అందించడానికి గవర్నమెంట్ చర్యలు తీసుకునేదానికి కలెక్టర్ గారు కమిషనర్ మేడం గారు దీనికి ప్రపోజల్స్ అనేది కూడా రెడీ చేస్తూ ఉన్నారు సో అది గవర్నమెంట్కి పంపించి ఆ ప్రొసీజర్ ఏదో అయితే ఉందో అది కంప్లీట్ చేసి మీకు ఆ రావాల్సినటువంటి గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడానికి చర్యలు తీసుకుంటా ఉన్నాం అది మొదటిది మీరు అడిగింది రెండోది ఏంటంటే మీరు పనిచేసే ప్రాంతంలో అంటే వార్డులో కావచ్చు లేదు ఎక్కడైనా స్పెషల్ శానిటేషన్ అని చెప్పి మిమ్మల్ని ఎక్కడైనా ఒక దగ్గర గ్యాంగ్ వర్క్ పిలుచుకొని పోయినప్పుడు కానీ అక్కడ మనం చేయడానికి కావాల్సినటువంటి పనిముట్లు ఏదైతే ఈ పుష్ కార్ట్స్ కానీ దానికి సంబంధించిన వీల్స్ కానీ బిన్స్ కానీ కొడవళ్ళు కానీ పార్లు కానీ సిల్పర్లు కానీ కొరకలు సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇంతకుముందు కొన్నారు అప్పుడు వార్డు వైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేసి ఉన్నారు కాకపోతే అవన్నీ కూడా ఓల్డ్ అయిపోయి పాతవైపోయి ఇరిగిపోయి అన్నీ కూడా డ్యామేజ్ స్టేజ్లో ఉన్నాయి చాలా వరకు మీరే కూడా కొంటా ఉన్నారని కూడా నేను కూడా అబ్జర్వ్ చేశాను మీరే కొనుక్కొని మీరే దాన్ని చేస్తూ ఉన్నారని కూడా నేను కూడా చూశాను సో అందుకనే ఏంటంటే ఈ కన్జర్వెన్సీ ఆర్టికల్స్ ఏదైతే మీరు ప్రిన్సిపల్ అడిగారో అవన్నిటికి కూడా మేము ఇప్పుడే రెడీ చేసి ఆల్రెడీ దాని ప్రాసెస్లో కూడా పెట్టి ఉన్నాము సో అవన్నీ కూడా మీకు ఆ పుష్ కార్ట్స్కి ఇబ్బంది రాదు అదేవిధంగా మీకు కావాల్సినటువంటి ఆ సిల్పర్లు కానీ పొరకలు కానీ అదేవిధంగా పార్లు కానీ కొడవళ్ళు కానీ అన్నీ కూడా మీకు ఆ బిన్స్ చాలా చోట్ల అయితే ఆడ అక్కడక్కడ రోడ్ల పైన పెట్టేసి ఉంటారు ఆ పుష్ కార్ట్స్ ఆ పుష్ కార్ట్స్లో చూస్తే ఆ బిన్లన్నీ ఒక పక్క చీలిపోయి ఉంటుంది ఒక పక్క ఇరిగిపోయి ఉంటుంది ఆడాడే పడిపోయి ఉంటాయి సో అవన్నీ కూడా చూసాము సో వాటన్నిటి మీద కూడా మనం ఆల్రెడీ ఫైల్ పెట్టడం జరిగింది వాటి మీద మనకు అవన్నీ కూడా మీకు అందిస్తాం సో అటు దాంట్లో అయితే ఏమి ఇబ్బంది ఏమి లేదు ఎందుకంటే మన దగ్గర ఫండ్స్ ఉన్నాయి సో మీకు కావాల్సినటువంటి ఆ కన్జర్వెన్స్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన చేతుల్లో ఉండేది అది ప్రభుత్వంకి సంబంధం లే సో మన చేతుల్లోనే ఉన్నాయి అవన్నీ మనమే పెట్టి మనమే కొనిచ్చి మీకు అందరికీ అవి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది తొందరలో అదేవిధంగా యూనిఫామ్ కూడా ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయింది ఆల్రెడీ మొన్న లాస్ట్ మీటింగ్లో కూడా చెప్పాము అది కూడా తొందరలో మీకు వచ్చేస్తుంది
ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మూడో విషయం మీరు అడిగిన దాంట్లో మీరు గ్యాంగ్ వర్క్ ఏదైతే పెడుతున్నారో కొన్ని చోట్ల మన యొక్క వర్కర్స్ యొక్క విషయం వచ్చేసరికి కొన్ని చోట్ల ఎక్కువ మంది ఉన్నారు కొన్ని చోట్ల తక్కువ ఉన్నారు కొన్ని చోట్ల ఉత్త ఆడవాళ్ళే ఉన్నారు కొన్ని చోట్ల మగవాళ్ళు ఎక్కువ ఉన్నారు కానీ మనకు యాజ్ ఎ కార్పొరేషన్ పరంగా చూస్తే 50 వార్డుల్లో కూడా పని జరగాలి కదా ఒక వార్డులో బాగా జరిగి ఇంకొక వార్డులో అట్లనే ఉండిందనుకోండి ఆ వార్డు వాళ్ళకి ప్రాబ్లం ఓవరాల్ గా హెల్త్ సెక్షన్ కి మనకు ప్రాబ్లం చిత్తూరు మండల పరిధిలోని తేనెబండలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు పూనుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని చిత్తూరు తహసీల్దార్ కిరణ్ పేర్కొన్నారు గత కొద్ది రోజులుగా చిత్తూరు నగరంలోని తేనెబండ వద్ద ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కొందరు రెవెన్యూ అధికారుల సహకారంతో ప్రైవేట్ వ్యక్తులు భూమిని చదును చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరగడంతో దీనిపై స్పందించిన రెవెన్యూ అధికారులు శనివారం ఉదయం తేనెబండకు చేరుకొని పనులను నిలిపివేశారు ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా భూమిని చదును చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎంఆర్ఓ స్పష్టం చేశారు చిత్తూర్ మండలం తేనబండ రెవెన్యూ గ్రామంలో నిన్న సాయంత్రం నుండి సర్వే నంబర్ 284 లో ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్నారని కొంతమంది చేసిన ఫిర్యాదు మేరకు ఈ రోజు రెవెన్యూ సిబ్బంది రికార్డులతో ఇక్కడికి పర్యవేక్షించడం జరిగినది ఈ ప్రదేశాన్ని సందర్శించిన తర్వాత రికార్డ్స్ అంతా వెరిఫై చేసుకున్నప్పుడు ఇక్కడ క్లీన్ చేసిన వాళ్ళని విచారించగా వాళ్ళ పొజిషన్ సర్టిఫికెట్లు మంజూరు కాబడింది కాబట్టి మేము క్లీన్ చేసుకుంటున్నామని తెలిపినారు కానీ పొజిషన్ సర్టిఫికెట్లకు చట్టబద్ధత లేదని వాళ్ళకి తెలిపి దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు పైన చర్యలు తీసుకునేట్టుగా చర్యలు తీసుకుంటూ ఇక్కడ ప్రభుత్వ భూమిలో ఇది ప్రభుత్వ భూమి ఎవరు ఇందులో ప్రవేశించరాదు అని మేము ఈరోజు వార్నింగ్ బోర్డు కూడా పాతడం జరిగినది దీనిపైన సర్వే నెంబర్ 284 అనేది రికార్డుల మేరకు ప్రభుత్వ భూమిగా ఉంది ఇందులో లేఅవుట్ ప్రభుత్వ లేఅవుట్ వేసింది కాను మిగిలిన భూమి ప్రభుత్వానికే చెందుతుంది దీంట్లో ఎవరు ప్రవేశించినా చట్టపరంగా చర్యలు తీసుకోబడును ఇదివరలో ప్రవేశించిన వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోబడతాయి ఒడిశాలో రైలు ప్రమాదంలో వందలాది మంది మృతి చెందడంపై రైల్వే మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతామోహన్ తిరుపతి నగరంలోని రైల్వే స్టేషన్ ముందర కాంగ్రెస్ నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు ఒడిశా ఘోర రైలు ప్రమాదంకు రైల్వే శాఖ మంత్రి బాధ్యత వహించాలని వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రితో రాజీనామా చేపించాలని డిమాండ్ చేశారు మరోవైపు టీటీడీ అధికారులు ఆటో వాళ్లను టాక్సీ డ్రైవర్లపై వేధింపులు మానుకోవాలని సూచించారు కేవలం రైల్వే శాఖ నిర్లక్ష్యం వల్ల మేము ఖండిస్తున్నాం 500 మంది చనిపోతే రైల్వే మంత్రి సంకలు ఒప్పుకుంటా కూర్చో ఉన్నాడు అక్కడ వెంటనే రైల్వే మంత్రి రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం లాల్ బహదూర్ శాస్త్రి మహబూబ్ నగర్ లో 60 సంవత్సరాల నాడు యాక్సిడెంట్ జరిగితే రాజీనామా పెట్టాడు అలాగే ఈ రోజు ఒరిసాలో 500 మంది పైన చనిపోయారు ఇంకొక 300 మంది చనిపోయేదానికి రెడీగా ఉన్నారు
దాదాపుగా 1000 మందికి దెబ్బలు తగిలినాయి, సీరియస్ గా ఉన్నారు వాళ్ళు హాస్పిటల్లో. వాళ్ళు వెంటనే నైతిక బాధ్యత వహించి ప్రధానమంత్రి రైల్వే శాఖ మంత్రి రాజీనామా తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రపంచంలో ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, జరిగాయి, కానీ 500 మంది చనిపోవడం అనేది మొట్టమొదటిసారి. 500 మంది ట్రైన్ పోతా ఉంటే గూడ్స్ ఆగి ఉందంట, గూడ్స్ పైకి ట్రైన్ ఎక్కిందంట కోరమాండల్. మరి ఎక్కిన తర్వాత దానిపైన యశ్వంతపుర ఎక్స్‌ప్రెస్ పైన పడ్డదంట. మొత్తం దాదాపుగా 2000 మంది ఈ రోజు కష్టాలు పడుతున్నారు. దాదాపుగా 7-8 మంది చనిపోయేదానికి రెడీగా ఉన్నారు. కాళ్ళు ఇరిగాయి, చేతులు ఇరిగాయి, మెడ ఇరిగింది, నడుము ఇరిగింది, ఈ విధంగా కష్టాల్లో ఉన్నారు. ఇది కేవలం పొరపాటని నేను తెలియజేస్తున్నాను. రైల్వే మంత్రిత్వ శాఖ పొరపాటు, దీని నైతిక బాధ్యత వహించి రైల్వే మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. టీటీడీ అధికారులు కూడా మరి చాలా కక్షపూరితంగా నిరుపేద డ్రైవర్ల పైన, ట్యాక్సీ ఆటో వాళ్లపైన చాలా నిర్లక్ష్య చర్యలు చేస్తున్నారు. దీనిపైన మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. రాత్రి పూట దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మీడియా ముందు నిందితుడిని హాజరుపరిచిన అనంతరం ఎస్పీ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 లక్షల రూపాయలు విలువ కలిగిన 793 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు 12.35 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 9 కేసులలో దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని పట్టుకున్నామన్నారు. కాగా దొంగపై పీడి యాక్ట్ కేసు కూడా నమోదు చేసి పరివర్తన చెందే ప్రయత్నం చేస్తామన్నారు. అరెస్ట్ అయిన వారిలో విశాఖపట్నం సీతంపేటకు చెందిన బోడబత్తుల శ్రీను అలియాస్ సకల శ్రీనుగా గుర్తించారు. తిరుపతి నగరంలో పలు ప్రాంతాలలో తాళాలు వేసి ఉన్న ఇళ్ల వద్ద పగటి పూట రెక్కి నిర్వహించి రాత్రి పూట ఇంటికి తాళాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించి ఇళ్లలో ఉన్న బంగారు ఆభరణాలు వెండిని దొంగిలిస్తున్నారని తెలిపారు. విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ అడ్మిన్ వెంకట్రావు, ఈస్ట్ డిఎస్పీ సురేంద్ర రెడ్డి, అలిపిరి సిఐ అప్పన్న పాల్గొన్నారు. ఇతను ఎంఓ ఏంటంటే నైట్ లాక్డ్ హౌసెస్ ని టార్గెట్ చేస్తారు. ముందుగా రెక్కి చేసుకోవడం, తర్వాత లాక్ బ్రేక్ చేసి లోపల ఉన్న గోల్డు అలాగే క్యాష్ సిల్వర్ ఆర్టికల్స్ మాత్రమే తీసి తీసుకోవడం జరుగుతుంది. ఇతను పాత నేరస్తుడు. దాదాపు 2010 ఆ ప్రాంతం నుంచి కూడా దొంగతనాలు చేస్తున్నాడు. 14-16 ప్రాంతంలో విజయవాడ, రాజమండ్రి అక్కడ కూడా అక్కడ పోలీసులకు దొరికి అక్కడ కూడా శిక్ష అనుభవించాడు. సో ఈ అఫెన్సెస్లో ఇతని టెక్నికల్ ఎవిడెన్స్ రావడంతో ఇతను పట్టుకోవడం జరిగింది. ఇతన్ని పట్టుకోవడంతో మనకి ఇతని దగ్గర నుంచి సుమారు 793 గ్రాములు విలువైన గ్రాములు బంగారాభరణాలు అలాగే 1200 గ్రాములు సిల్వర్ ఆర్టికల్స్ రికవర్ చేయడం జరిగింది. వీటి విలువ సుమారు 40 లక్షల రూపాయలు ఉండొచ్చని మార్కెట్ వాల్యూ. అలాగే ఈ మన తిరుపతి పట్టణంలో ఇతని పైన 9 కేసులు, ఏవైతే ప్రీవియస్ ఈ చెప్పిన మాసాల్లో జరిగిన 9 కేసులు అరిపిఎస్ లిమిట్స్లో ఉన్నాయి. వాటన్నిటిలో కూడా ఇతను అరెస్ట్ చేయడం చూపించడం జరుగుతుంది. ఇందాక చెప్పినట్టు ఇతని పైన విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ సిటీ, తిరుపతి సిసిఎస్, ఇంతకుముందు తిరుచానూరు పోలీస్ స్టేషన్స్లో కూడా ఇతను అరెస్ట్ కావడం జరిగింది. టోటల్గా ఇతని పైన 35 కేసెస్ ఆల్రెడీ కన్విక్షన్ రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళా 9 కేసులు పెడుతున్నాం. ఇలాంటి అఫెండర్స్ పైన కఠినంగా శిక్షించాలని పీడీ యాక్ట్ కూడా ప్రపోజల్ పెడుతున్నాం. ఇతని పైన పీడీ యాక్ట్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇలాంటి వాళ్ళని ఇంకా కూడా మా పోలీస్ వాళ్ళు, సిసిఎస్ టీమ్ అండ్ లోకల్ సబ్ డివిజన్ పోలీస్ అంతా కూడా పట్టుకోవడం జరుగుతుంది. అఫెన్సులు కూడా తగ్గుతున్నాయి ఈ మధ్యలో. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటున్నాను. అది మొన్న రీసెంట్గా కూడా మనకి ఐఏఎఫ్ఎల్ అండ్ ముత్తూట్ మినీ ఫైనాన్స్లో కూడా 2 కేసులు అవడం జరిగింది. ఒక అతను బంగారు వాళ్ళకే, ఎవరైతే ముత్తూట్ ఫైనాన్స్లో ఉంటారో మేనేజర్లతో కుమ్మక్క అయిపోయి బయట పెట్టిన బంగారు విడిపిస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గరగా 15 లక్షల రూపాయలు టోకరా వేయడం జరిగింది. వాళ్ళకి ఆ ముద్దాన్ని కూడా పట్టుకోవడం జరిగింది మనం. సో ఈ ముత్తూట్ ఫైనాన్స్, మినీ ఫైనాన్స్ కంపెనీస్ ఏంటంటే వాళ్ళ బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఎవరు వితౌట్ కేవైసీ వెరిఫికేషన్ అంతా కూడా బంగారు పాకెట్ పెట్టుకోవడం జరుగుతుంది. సో వాళ్ళకందరికీ కూడా లెటర్స్ రాస్తున్నాం మనం. మొన్న కూడా వాళ్ళు ఓవరాల్గా చెప్పాం కానీ ఇప్పుడు లెటర్స్ రాస్తున్నాం.
వితౌట్ ప్రాపర్ కేవైసీ వెరిఫికేషన్ అండ్ ఇన్కమ్ ప్రూఫ్స్. ఎందుకంటే రేపు పొద్దున్న తాకట్టు పెట్టినప్పుడు వాళ్ళు మళ్ళీ రీపే చేయాలి కదా వాళ్ళు. సో ఇన్కమ్ ప్రూఫ్స్ లేకుండా మీరు తాకట్టు పెట్టుకోవద్దనేది మనం వాళ్ళ హెడ్ ఆఫీసులకి ప్లస్ మన జ్యూరిస్డిక్షన్లో ఉన్న మినీ ఫైనాన్స్ కంపెనీస్ అందరికీ కూడా రాస్తున్నాం. సో ఆ విధంగా ఎప్పుడైనా మనకి తెలుగులోకి వచ్చినప్పుడు ప్రాపర్ వెరిఫికేషన్ లేకుండా తాకట్టు పెట్టుకున్నారంటే వాళ్ళు కొద్దిగా లాలూచి పడినట్టేనే మనం అనుకోవాలి. నగరంలో ప్రస్తుతం చేపడుతున్న సుందరీకరణ పనులు వేగంగా చేపట్టాలని నగర కమిషనర్ అరుణ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం గాంధీ విగ్రహ కూడలి వద్ద జరుగుతున్న సుందరీకరణ పనులను పరిశీలించారు. పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం బీసీఆర్ కళాశాల వద్ద జరుగుతున్న రోడ్డు డివైడర్ పనులను పరిశీలించారు. ట్రాఫిక్ స్థిరీకరణలో భాగంగా చేపడుతున్న పనులపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ లోకేష్, డిఈ రమణ, శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఏఈలు పాల్గొన్నారు. రెజ్లర్ల సమస్యను పరిష్కరించుకుంటే పోరాటాలు ఉధృతం చేస్తామని ఐఎఫ్టియు నేతలు తెలిపారు. గత నెల రోజులుగా రెజ్లర్లపై లైంగికంగా వేధించిన బీజేపీ మంత్రి బిజ్భూషణ్ సింగ్ ను అరెస్టు చేసి న్యాయం చేయాలని నిరసన తెలుపుతున్న మహిళలపై పోలీసులతో కొట్టించి మహిళలను కూడా చూడకుండా వారిపై లాఠీచార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్రనాథ్ డిమాండ్ చేశారు. శనివారం ఐఎఫ్టియు ప్రగతిశీల మహిళా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టారు. అందులో భాగంగా రెజ్లర్లపై దాడిని ఖండిస్తూ లెజ్లర్ల పోరాటానికి మద్దతుగా చిత్తూరు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సురేంద్రనాథ్ మాట్లాడుతూ మహిళా మల్ల యోధుల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని, ఈ దేశానికి పేరు ప్రతిష్టలు తెచ్చిన క్రీడాకారుల పట్ల అణిసివేత ధోరణి సరికాదన్నారు. మహిళలపై బీజేపీ ప్రభుత్వానికి ఎలాంటి గౌరవం ఉందో ఈ సంఘటన తెలియజేసిందన్నారు. మహిళలకు మహిళా సంఘాలు మహిళలంతా అండగా నిలిచి న్యాయం చేసే వరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుగుణ, గిడ్డుబాయ్, ధనమ్మ, రామక్క మహిళలు పాల్గొన్నారు. లైంగిక వేధించిన మంత్రిని మల్ల యోధులను లైంగిక వేధించిన మంత్రిని పేరు ప్రతిష్టలు తెచ్చినటువంటి క్రీడాకారులు మహిళా మల్లయోధులను వేధించినటువంటి లైంగికంగా వేధించినటువంటి మంత్రి బిజ్భూషణ్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి గత 2 నెలలుగా అక్కడ ఢిల్లీ నడి వీధుల్లో జంతర్ మంత్ర వద్ద మహిళా మల్లయోధులు ధర్నా కార్యక్రమాలు చేయబడడం జరిగింది. అయితే మొన్న మంత్రిని అరెస్ట్ చేయాలని చెప్పి ర్యాలీ నిర్వహించినటువంటి మహిళా మల్ల యోధులను పోలీసులు కర్కశంగా నిర్లక్ష్యంగా వాళ్ళను కొట్టి నడి వీధుల్లో ఈడ్చుకుంటూ వెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టడం అనేది జరిగింది.
దీన్ని ఐఎఫ్టియుగా అలాగే ప్రగతిశీల మహిళా సంఘంగా అఖిల భారత రైతు కూలీ సంఘంగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం। తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు। స్వామివారిని దర్శించుకున్న వారిలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, నెల్లూరు ఎమ్మెల్సీ మెరుగ మురళి, ఆల్ ఇండియా జాయింట్ జనరల్ సెక్రటరీ ముకుంద్ జీ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు। శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు। అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు। ఈ వార్త ఇంతటితో సమాప్తం। నమస్కారం।